నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి మూడున్నట్టేనా? ఎందుకంటే మళ్ళీ మేడిగడ్డ కుంగిపోవడం అయితే జరిగింది. సో ఇట్లాంటి పరిస్థితులలో కేసీఆర్ ఎలా ఉండబోతున్నారు, ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే కేసీఆర్ గారు అంటే మేడిగడ్డది కుంగిన సంగతి మనకు ఫస్ట్ తెలుసు, కాకపోతే ఇప్పుడు మళ్ళీ కూడా కుంగడం జరిగింది. ఇక దీంతో కేసీఆర్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది, అంటే ఇప్పుడు ఇది ఇంకా ఆయన కెరియర్ని ఇంకా దెబ్బతీసే అవకాశం ఉందా, ఇంకా కూడా పాయింట్అవుట్ చేసే అవకాశం ఉందా అంటారా? అసలు ఇప్పుడు తాను ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు కేసీఆర్ లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రచారంలోకి వెళ్ళి ఏం చెప్పారంటే, మూడు నెలల్లోనే మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎంచుకున్నాము, కేసీఆర్ని మళ్ళీ ఎన్నిక చేసుకుంటే బాగుండేదని ప్రజలు ఫీల్ అవుతున్నారు, కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం బాగా ఉంది, ఈసారి 12 నుంచి 14 ఎంపీలు మేము గెలుచుకుంటాము, సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడుతుంది, నేనే ప్రధానమంత్రి అవుతా అని చెప్పి ఆయన ప్రచారం చేస్తూ పబ్లిక్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే పబ్లిక్ తప్పు చేశారు అని ఫీల్ అవుతున్నారు, మేం కాదు అనే యాంగిల్లో ఆయన చెప్పారు. అసలు తప్పు చేసింది ఎవరు? కేసీఆర్ తప్పు చేశారు. అందుకే తెలంగాణ సమాజం చాచి పెట్టి కొడితే ప్రభుత్వం ఓడిపోయింది ఓటు ద్వారా, అంతేనా జరిగింది అది. కానీ ఆయన ఏమంటున్నారు, ప్రజలే తప్పు చేశామని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. అసలు ఆయనకి ఎందుకు ఓటేయలేదు అనే దానికి కారణాలు అనేకం మనం చెప్పుకుంటూ వస్తే, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి, కాళేశ్వరంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మేడిగడ్డ కుంగిపోవటం ప్రధానమైనటువంటి అంశం. అందుకే రాహుల్ గాంధీ ఎన్నికల ముందు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మేము విచారణ చేసి కేసీఆర్ని జైల్లో పెట్టిస్తాం, ప్లస్ కేసీఆర్ దగ్గర నుంచి రికవరీ చేసి అవినీతి సొమ్ము తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పి ఆయన ఇచ్చినటువంటి హామీ, ఆ మేరకు కాళేశ్వరం మీద జుడిషియల్ ఎంక్వైరీ వేశారు. రిటైర్డ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ అయితే జరుపుతూ ఉన్నారు. ఎంక్వైరీ జరుపుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు కొంత మళ్ళీ దాన్ని ఏదైతే కుంగిపోయిందో మేడిగడ్డ అది, దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇంకొక పిల్లర్ కుంగిపోయింది. పైగా అక్కడి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంట. అంటే దీని డ్యామేజ్ ఇంకా పెరుగుతూ ఉంది ఇంకా. సో ఆల్రెడీ ఇప్పుడు 17వ పిల్లరు ఏదో కూలిపోయింది అంటున్నారు, కూలిపోయిందో కుంగిపోయింది అంటున్నారు. ఇప్పుడు అసలు మొత్తం అసలు బ్యారేజ్ నుంచి పెద్ద పెద్ద సౌండ్లు వస్తున్నాయంట, పెద్ద పెద్ద సౌండ్ లేట్ రావడంతో పాటు అక్కడ ఒక పెద్ద గుంటలాగా ఏర్పడి దాంట్లో నుంచి పెద్ద శబ్దాలు వస్తున్నాయి. అది ఏమైపోద్దో తెలియట్లేదు, మిగిలిన భాగం కూడా ఏమైపోతుందో తెలియట్లేదు అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. అందుకే అత్యవసరంగా రేవంత్ రెడ్డి రేపో ఎల్లుండో అక్కడికి వెళ్ళి విచారణ చేసి గ్రౌండ్లో అసలు ఏం జరుగుతుంది అక్కడ, అసలు మళ్ళీ దాన్ని రిపేర్ చేసేటువంటి అవకాశం ఉందా లేదా అనే దాని మీద మళ్ళీ పరిశీలించడానికి వెళ్తున్నారు. ఆల్రెడీ నిపుణుల కమిటీ ఉంది, ప్లస్ కేంద్రంలో ఉండేటువంటి అది వాళ్ళు కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని రిపేర్ చేయొచ్చా చేయకూడదా, అసలు మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేయాలా, అసలు కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఉండేది పనికిరాదా అనే దాని మీద నిర్ధారించలేకపోతున్నారు ఎవరు కూడా. పోనీ అది అంతవరకు ఏదైతే కుంగిందో దాని వరకు బాగు చేద్దామని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో మరికొంత కుంగిపోయింది. ఇప్పుడు అక్కడ పెద్ద బోరి ఏర్పడింది అంటున్నారు, మోరీలాగా ఒక పెద్ద మోరీలాగా ఏర్పడిపోతుంది, లోపల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయని చెప్పి లేటెస్ట్ ఇవాళ వస్తున్నటువంటి న్యూస్. సో ఇరిగేషన్ సంబంధించి జరిగినటువంటి పెద్ద కుంభకోణంలో కాళేశ్వరం కుంభకోణం ఒకటి, అది ఒక పెద్ద మణిహారం తెలంగాణకి అని చెప్పి చేసినటువంటి ప్రచారం కేసీఆర్. తాను తప్ప ఎవరు ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మించలేదు, ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పారు కేసీఆర్. అది బాహుబలి మోటార్లు అన్నారు, దాన్ని తీసుకెళ్ళి బస్సులు వేసి కొంతమందిని చూపించారు అక్కడ తీసుకెళ్ళి, అదొక పెద్ద అచీవ్మెంట్గా ఆయన చూపించారు. అసలు అది ప్రాజెక్ట్ అంటాడు ఆయన, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదు అది, కాళేశ్వరం అనేది ఎత్తిపోతల పథకం, అది ఎత్తిపోతల పథకం అది. సో దాన్ని కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి అందరిని చూపించి బాహుబలి మోటార్లు పెట్టి ఆ బాహుబలి మోటార్లు పెట్టడమే ఒక పెద్ద ఘనకార్యంగా చెప్పారు. ఆ బాహుబలి మోటార్లు పెట్టినటువంటి కంపెనీ తోటి ఏ విధంగా అంటకాగాడు కేసీఆర్, ఆంధ్ర వాళ్ళ కంపెనీ కదా అది, అందరూ తెలుసు కదా, మరి ఆ కంపెనీతో అంటకాగారు, ఆ కంపెనీ మీద సిబిఐ విచారణకు ఆదేశించారని చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆ విషయం ఏ మీడియాలో రాలా, కారణం ఏంటంటే మెయిన్ మీడియాని ఆ కంపెనీ ఆక్యుపై చేసేసింది. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ కంపెనీ ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకటే,
ఆ కంపెనీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో నడుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే కనుక కాళేశ్వరం ప్రాజెక్ట్ అసలు పనికి వస్తుందా లేదా, మొత్తం ప్రాజెక్టు మొన్నటి వరకు ఏమన్నారంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం చెడిపోలేదు, ఒక పిల్లర్ కుంగిపోయినంత పోయినంత వల్ల మొత్తం ప్రాజెక్టు కుంగిపోయినట్టు అవుతుందా అని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. ప్లస్ రేవంత్ రెడ్డి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా కేటీఆర్ మళ్ళీ ఆయన పైన మండిపడుతున్నారు. ఫేక్ ఫ్లడ్లర్ అంటున్నారు, అంటే డ్రగ్స్ ఫ్లడ్లర్ అంటారు కదా, అలాగే ఆయన డ్రగ్స్ ఫ్లడ్లర్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఫేక్ ఫ్లడ్లర్ అని చెప్పేసి కొత్త విమర్శని తీసుకొని వస్తున్నాడు. ఎందుకు ఆయన ఫేక్ ఫ్లడ్లర్ అని చెప్పి అంటున్నాడంటే, ఆయన ఈ మధ్యకాలంలో అమిత్ షా మీద ఏదో ఒక వీడియో ఫేక్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు, అది రేవంత్ రెడ్డి అని చెప్పి ఒక కేసు పెట్టారు కదా, దాన్ని ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. ప్లస్ తెలంగాణ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదు, అందుకే ఫేక్ ఫ్లడ్లర్ అని చెప్పి అంటున్నాడు కేటీఆర్. మరి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు తెలంగాణ ప్రజలకి తెలంగాణ సమాజానికి చెప్పినటువంటి హామీలు ఏంటి? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నారు కదా, ఆంధ్రవాళ్ళని తరిగి కొడితే ఇక్కడ అన్ని ఇల్లు ఖాళీ అయిపోతే అందరికి ఇల్లు వస్తాయని చెప్పారా లేదా, 3 ఎకరాల దళితులకు భూమి అన్నారా లేదా, మళ్ళీ దళిత బంధు అన్నారా లేదా, ఇవన్నీ ఏమైపోయినాయి? మరి ఇవన్నీ మరి వాళ్ళు ఫేక్ ఫ్లడ్లర్లా రేవంత్ రెడ్డి ఫ్లడ్లరా ఫేక్ ఫ్లడ్లరా ఎవరిని అనుకోవాలి? రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం విచారణ జరుపుతున్నాడు, శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు అసెంబ్లీ వేదికగా, దాన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ చెప్పిన హామీ మేరకు కాళేశ్వరం మీద జ్యుడిషియరీ ఎంక్వైరీ నడిపిస్తున్నారు రిటైర్డ్ జడ్జి తోటి. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం బయటికి తీసుకొస్తున్నారు, దాంతోపాటు విద్యుత్ దాంట్లో ఏం జరిగింది అనేది బయటికి తీసుకొస్తున్నారు, అవినీతి రెవెన్యూ పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఏం చేశారు? ఫేక్ పడ్లర్ అని ఎలా అంటారు కేటీఆర్? ఈ మాటలు అంటున్నటువంటి తరుణంలోనే మేడిగడ్డ కుంగిపోయింది మళ్ళీ, మరి దానికి ఏం చెప్తారు? మొన్నటి వరకు ఏమన్నారు? అదేముంది మేడిగడ్డ ఒక పిల్లర్ కుంగిపోయినందువల్ల మొత్తం ప్రాజెక్టే పోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పి చెప్పారు. మరి ఇప్పుడు ఇంకోటి కూడా పోతుంది కదా, అసలు దాన్ని రిపేర్ చేయడానికి 1000 కోట్లు అవుతుందో తెలియదు, మళ్ళీ ఇంకోటి పోయింది, ఇంకొక పిల్లర్ కుంగిపోయింది అంటున్నారు, దాన్ని మళ్ళీ రిపేర్ చేసేటప్పుడు ఇంకో పిల్లర్ కుంగిపోయే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. అసలు దాని డిజైనే తప్పు అని చెప్పి కేంద్రమే చెబుతుంది కదా, కేంద్ర ప్రాజెక్టు మెయింటెనెన్స్ అథారిటీయే చెప్తుంది కదా, అది మేము డిజైన్ తప్పు ఉంది, తర్వాత నిర్వహణ తప్పు ఉంది, నిర్మాణం తప్పు ఉందని చెప్తున్నారు. నిర్మాణం తప్పు ఉంది, నిర్వహణ తప్పు ఉంది, డిజైన్ తప్పు ఉంది, మొత్తం చెప్తున్నారు కదా. ఇందులో కేటీఆర్ గారి అంటే కేసీఆర్ గారి చేతులు ఉన్నాయి, తనే ఇంజనీరింగ్ వర్క్ కూడా కొంతవరకు చేశారు, ఇంజనీరింగ్కి ఇలా చేయండి అలా చేయండి అని సజెషన్స్ కూడా చేశారు, ప్రైడ్ ఆఫ్ తెలంగాణగా ఉండాలని చెప్పేసి తన మార్క్ ఉండాలని చెప్పేసి కూడా ఇట్లా చేశారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అవును, ఇప్పుడు ఏమైంది మరి? తను చెప్పాలి కదా నా డిజైన్ అని చెప్పాలి కదా, ఇప్పుడు వచ్చి నా డిజైన్ అని చెప్పాలి కదా, అధికారుల మీద తోసేస్తున్నారు కదా, అది అధికారులు చూసుకోవాలి అంటున్నాడు కదా, అన్నీ ఫోన్ ట్యాపింగ్ అధికారులు చూసుకోవాలి, నిర్మాణాలు అధికారులు చూసుకోవాలి, మేము ఏదో చెబుతుంటాం కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు కదా అంటున్నాడు కదా, అంటే ఎస్కేప్ దూరంలో వ్యవహరిస్తున్నాడు కదా. అంటే మంచి, ఒకవేళ అది గొప్పగా అయ్యి ఉంటే తన పేరు చెప్పుకునేవాడేమో, ఇప్పుడు అది ఫ్లాప్ అయింది కాబట్టి తన పేరు రాదు. ఫ్లాప్ కాదు, తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ముంచేశారు కాళేశ్వరం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అది వర్కౌట్ అవుతుందా కాదా అనే పరిస్థితి, సందిగ్ధ పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కలిపి దాదాపు 80,000 కోట్ల పైన అయింది, 100,000 కోట్లు అంటున్నారు వీళ్ళు. సరే 80,000 కోట్లు సుమారుగా అయింది అంటున్నారు, సరే 100,000 కోట్లు కూడా అవుతుంది కూడా. మరి ఆ 100,000 కోట్లు ఈయనేదో తిన్నాడని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నాడు కదా, దాదాపు 30,000 కోట్లు సొంత జమానంలోకి వెళ్ళిపోయింది అంటున్నారు కదా, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. సరే పోతే పోయినా 30,000 కోట్లు పోయినా కానీ అసలు ప్రాజెక్టు పనికి వచ్చేటువంటి పరిస్థితులు లేదు కదా, అప్పుడు ఆ ఎత్తిపోతల పథకం ఉంది కాళేశ్వరమే పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది కదా. మరి దాని మీద కేసీఆర్ని మరి లోపల పెట్టాలని లేదా బహుశా నేను అనుకుంటాను రేవంత్ రెడ్డి గ్రౌండ్ రిపోర్ట్కి రేపు ఎల్లుండి వెళ్తున్నాడు అక్కడ కాళేశ్వరం మళ్ళీ కుంగిపోయింది కాబట్టి, అది వచ్చిన తర్వాత మరి విచారణ వేగవంతం చేసి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు చూడాలి కల్లగొండ ఫ్యామిలీని. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.